నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆర్ఎన్బి అతిథి గృహంలో కళ్యాణదుర్గ నియోజకవర్గం అమరావతి సాధన జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, జనసేన పలు ప్రజల సంఘాలు నాయకులు సమక్షంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో జేఏసీ ఏర్పాటు చేశారు. తర్వాత మధుసూదన అబ్బాస్ నలుగురు కమ్మదూరు కాంగ్రెస్ పార్టీ, కుందర్పి మండలం నుంచి విజయకుమారు నాగన్న కాంగ్రెస్ వాళ్ళు, అది కూడా విజయకుమారు నాగన్న కుందర్పి మండలం నుంచి కలిగానపల్లె నాగన్న, ఆయన విజయకుమారు ఎవరు చెప్పలేదు. చిట్టూరు మండలం నుంచి భాస్కర్ శివ, తర్వాత బ్రహ్మసముద్రం మండలం భాస్కర్ చిన్నపల్లె చిన్నపల్లె రాసిన ఎదురు రాసిన శివ వచ్చేసి ఐదు కళ్ళు కాంగ్రెస్ పార్టీ చిట్టూరు మండలం. బ్రహ్మసముద్రం వచ్చేసి బసవరాజ్ వెస్ట్ కోటపల్లి కృష్ణమూర్తి ఇంకో ఇద్దరు, అంటే మొత్తం ఇద్దరు కాంగ్రెస్ పార్టీ. జనసేన పార్టీ తరఫున టౌన్ లో నరసయ్య సిఆర్ సైతులు జనసేన వాళ్ళు. తర్వాత చిట్టూరు వచ్చేసి ధనంజయ రామలింగ చిర్లోపల్లి రామలింగ జనసేన వాళ్ళే. బ్రహ్మసముద్రంలో ఎరిసాగర్ మూడు మండలాల నుంచి వాళ్ళు, టౌన్ రెండు మండలాలు చిట్టూరు బ్రహ్మసముద్రం మండలం. ఈరోజు అమరావతిలో భూమి ఇచ్చినటువంటి రైతులందరినీ పూర్తిగా అన్యాయం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు మేము రాజధానులు విభజించలేదు, రాజధాని అమరావతి ఉంటుంది అని వివిధ రకాలైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చూడు మాట్లాడుతున్నాడు. కోత సత్యనారాయణ అవంతి శ్రీనివాస వీళ్ళంతా మాట్లాడినంతా కూడా దిన్నము టీవీలోనా సెల్ఫోన్ల వైరల్ అయితే అది మాట తప్పి మడమ తిప్పి మేమెవరు కూడా మా వంశంలో మాట తిప్పేది లేదు, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి అమరావతిని నేను అక్కడ పునరుద్ధరించడం లేదు, నేను మూడు రాజధానులు చేస్తానని చెప్పి చేస్తున్నాడు. ఆయనకు అధికారము లేదు, ఆయనకు కూడా తెలుసు ఏంటి కట్టేది ఏంటి వీలు కాదు. ఇప్పుడు ఒకరు ఏదేమంటారు సంతలు చేయాలి అనేటువంటి సంస్థలో ఏది కూడా ఒక రాజధాని కట్టాలన్నటువంటి వ్యక్తి మూడు రాజధానులు ఏ విధంగా నిర్మిస్తానని ఇప్పటికే దాదాపు 10,000 కోట్లు మేము స్వయంగా చూసాము, స్వయంగా కూడా మేము అనుభవించాము. అన్నీ కూడా ఎన్నో ఐఏఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్లు అయిపోయినాయి, ఐపీఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, ఎన్జిఓఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, హైకోర్టు అయిపోయింది. ఈ ప్రజలు లబ్ధిదారులు కూడా అంటే మామూ బిల్లో కూడా దాదాపు 10,000 ఇల్లు కూడా కట్టించిన సందర్భం ఉంది. అన్నీ చేసినా కూడా అసలు ఆల్రెడీగా అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది. అటువంటి రీతిలో హైకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి హైకోర్టు కూడా ప్రారంభించాడు. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులని ఏదో కర్నూలు రాజధాని అదేవిధంగా అమరావతి అయితే విశాఖపట్నం రాజధాని అంటారు. ఇది ఒకటి ఏదో పరిపాలన రాజధాని అది పూర్తిగా కొద్దిగా ఎవరు మిత్రులకు ఈరోజు కమిటీలో నన్ను కూడా కో కన్వీనర్గా ఎన్నుకున్నారు. మరి అదే అందరు ఎన్నుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఈ అమరావతి రాజధాని సాధన కమిటీ ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం వేసుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పలా లేదా పాదయాత్రలో చెప్పలా నేను మూడు రాజధానులు చేపడతానని ఈరోజు 1,000 ఎకరాలు 33,000 ఎకరాలు 29,500 మంది రైతులు రాజధానికి ఇచ్చారు. వారందరినీ కూడా ఈరోజు నట్టేట్లో ముంచాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఇందులో భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాకుండా పెద్ద మోసం ఆయన వాళ్ళు కూడా ద్రోహం చేశారు.
మరి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టడం జరిగింది. ప్రధానంగా రాజధాని ఎక్కడనే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హైకోర్టు అనేది కర్నూలులో పెడతారు, న్యాయ రాజధాని అనేది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా అలాంటి పేరు లేదు. అక్కడ హైకోర్టు ఉంటుంది, మామూలుగా ఏదైనా కేసులు ఉంటే పోతారు వస్తారు. పరిపాలన ఒక చోట, తర్వాత శాసన వ్యవస్థ ఒక చోట అనేది ఇప్పుడు ఎక్కడ ఉండదు. అసెంబ్లీ దానికి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా సచివాలయం అంతా కూడా ఒకటే దగ్గరే ఉండాలి, అది ప్రధాన పద్ధతి. కాబట్టి ఈరోజు ఇద్దరు కూడా బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నపోటు పొడిచారు, బీజేపీని ద్రోహం చేశారు. మరి ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలా, ఎన్నికలు రావాలి, రెఫరెండం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం, ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ అమరావతి రాజధానిని సాధించడానికి మరి కమిటీ సభ్యులు నాయకులు, అదేవిధంగా మన పెద్దలు హనుమంతరాయ్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బాగా పోరాటంలోకి మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కలదు. మిత్రపక్షాలు అందరూ నన్ను బేసిక్ కన్వీనర్గా ఎన్నుకున్న మిత్రులు వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే దినాల్లో అమరావతి కోసం యుద్ధంని ఉద్యమం చేసి అందరి సమన్వయంతో ముందు తీసుకెళ్తానని తెలియజేస్తూ నాకు అవకాశం చెప్పే కమిషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అది కూడా తీస్తాలే నేను థింగ్స్ ముడదు. అన్న కొలబ్రపన అట్లా ఉండట్లు మధ్యలోకి రావద్దు. అన్న కొంచెం ఇట్లా తిరగండి. ఆనాడు చంద్రబాబు నాయుడు మేరకు ఇచ్చినటువంటి రైతు 29,000 రైతులు ఉన్నారు. ఎవరు ఒకరు రెండు కమ్మోళ్ళు ఇంకోరు కాపులుపై లేరు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల్లో ఇచ్చారు. 29,000 ఎకరాలు 33,000 ఎకరాలు అంటే ఎంతమంది అవుతారో మీరు కూడా ఎవరికైనా అర్థం చేసుకోవాలి. ఒకటి 10 ఎకరాలు ఉండదు, ఎవరో 10 ఒకరు ఉంటారు, కానీ అందరూ కూడా ఎకరం 3/4 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ నిర్ణయం చేసి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసినాడు. అది పేరు పోగొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అది పూర్తి తప్పు. ఇప్పుడు కూడా ఇది కోర్టు మనం కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం, దాని మీద పోరాటం చేయాలని. మనకు ఆల్రెడీగా 9,980 కోట్లతో శాంక్షన్ అయినటువంటి మన కాలువ కూడా మనం నిర్మాణము తెలుగుదేశం ఉన్నప్పుడు వాటి కొంత కాలువ కూడా కుదిరిపోయిన ఏరియాలు కూడా పూర్తి స్థాయిలో తవ్వినారు. మా కళ్యాణ మా ఏరియాలు కూడా మా సేమ్లో కానీ అక్కడ బ్రహ్మ మండలో కూడా ఉన్నట్టు కాబట్టి అది కూడా పూర్తి చేయడానికి మనమంతా కూడా జేఏసీలో పోరాటం చేయాలని ఉద్దేశంతో ఇలా చేసాం. పైగా ఇమ్మీడియట్గా వకీలు ఉన్నారు, మన ఉన్నటువంటి కమిటీ ఉంది. ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పినాడు, తప్పుడు పని చేశారు కాబట్టి మనం ఇప్పుడు కళ్యాణ్ మీలో కంప్లైంట్ ఇస్తాం. కళ్యాణ్లో స్టేషన్లో 9,000 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు మేరకు ఇచ్చినటువంటి రైతులు 29,000 రైతులు ఉన్నారు. ఎవరు ఒకరు రెండు కమ్మోళ్ళు ఇంకోరు కాపులుపై లేరు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల్లో ఇచ్చారు. 29,000 ఎకరాలు 33,000 ఎకరాలు అంటే ఎంతమంది అవుతారో మీరు కూడా ఎవరికైనా అర్థం చేసుకోవాలి. ఒకటి 10 ఎకరాలు ఉండదు, ఎవరో 10 ఒకరు ఉంటారు, కానీ అందరూ కూడా 10 ఎకరం 3/4 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ నిర్ణయం చేసి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసినాడు, అది పేరు పోగొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అది పూర్తి తప్పు. ఇప్పుడు కూడా ఇది కోర్టు మనం కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం, దాని మీద పోరాటం చేయాలని. మనకు ఆల్రెడీగా 9,000
950 కోట్లతో శాంక్షన్ అయినప్పటికీ మన కాలువ కూడా మనం నిర్మాణము తెలుగుదేశం ఉన్నప్పుడు వాటి కొంత కాలువ కూడా కుదిరిపోయిన ఏరియాలు కూడా పూర్తి స్థాయిలో తవ్వినారు. మా కళ్యాణ మా ఏరియాలు కూడా మా సేవలో కానీ అక్కడ బ్రహ్మపురం మండలం కూడా ఉన్నట్టు కాబట్టి అది కూడా పూర్తి చేయడానికి మనమంతా కూడా జేఏసీల పోరాటం చేయాలని ఉద్దేశంతో ఇనాటేశాం. పైగా ఇమ్మీడియట్గా వకీలు ఉన్నారు, మన ఉన్నటువంటి కమిటీ ఉంది. ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పినాడు, తప్పుడు పని చేశారు కాబట్టి మనం కళ్యాణ్ మీలో కంప్లైంట్.